మాథ్యూ హెన్రీ. మాథ్యూ హెన్రీ బోధకుడు మరియు వేదాంత పండితుడు. మాథ్యూ హెన్రీ అనగానే క్రైస్తవులలో అనేకులకు గుర్తుకు వచ్చేది అతడు రాసిన బైబిల్ కామెంటరీ. కారణం, అది ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన వ్యాఖ్యానము. శతాబ్దాలుగా ఆ కామెంటరీ అనేక మంది క్రైస్తవులకు బైబిల్ సత్యాలను గ్రహించేందుకు ఎంతో గొప్ప సహాయకారిగా ఉన్నది. మరి ఆ వ్యాఖ్యానం వెనుక హెన్రీ చేసిన విరామం లేని కృషి ఎంతో ఉంది. మాథ్యూ హెన్రీ 1662 సంవత్సరంలో స్ట్రాప్షైర్లోని వైట్ చర్చ్కి దాదాపు 3 మైళ్ళ దూరంలో ఉన్న బ్రాడ్వోక్ అనే చోట జన్మించాడు. అతడు ఫిలిప్ మరియు క్యాథరిన్ల 2వ కుమారుడు. అతని తండ్రి వర్తన్బరీ ప్యారిష్లో ఒక అభిషేకం పొందిన మతాధికారిగా పనిచేసేవాడు. అయితే లేఖన విరుద్ధమైన చర్చి నియమ నిబంధనలకు ఇమడలేక అతడు 1662 సంవత్సరంలో చర్చి నుండి బయటకు వచ్చేశాడు. మాథ్యూ హెన్రీ క్రైస్తవ కుటుంబ క్రమశిక్షణలో పెంచబడ్డాడు. తన 3వ ఏటనే అతడు బైబిల్ గ్రంథాన్ని చదవటం ప్రారంభించాడు. దేవుని వాక్య సత్యాలను నేర్చుకోవాలన్న అతనిలోని లోతైన తృష్ణ అతన్ని లోతైన బైబిల్ పఠనంలోనికి నడిపించింది. హెన్రీ కుటుంబంలో ఉదయము సాయంకాలము క్రమంగా ప్రార్థనలు జరిగేవి. ఆ సమయాలలో అతని తండ్రి బైబిల్ గ్రంథంలోని ఒక భాగాన్ని చదివి దానిని కుటుంబ సభ్యులకు విపులంగా వివరించేవాడు. ఆ తర్వాత పిల్లలు తాము విన్న విషయాలు తమ సొంత మాటలలో రాసేందుకు ప్రోత్సహించబడేవారు. ఈ ప్రక్రియ ఆ తర్వాతి కాలంలో మాథ్యూను ఒక గొప్ప వేదాంత పండితునిగా మార్చివేసింది. విరిగిన మనసే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయువు అనే అంశంపై అతని తండ్రి చేసిన చిన్న ప్రసంగము మాథ్యూ మనస్సును విరిగిన మనస్సుగాను, అతని హృదయాన్ని విరిగి నలిగిన హృదయంగాను మార్చివేసింది. క్రీస్తుని గురించి మరీ ఎక్కువగా తెలుసుకోవాలన్న తృష్ణను అతనిలో మరింతగా అధికం చేసింది. ఆ తర్వాత కాలంలో మాథ్యూ ఏకాంతంగా బైబిల్ పఠించటంలో ప్రతిరోజు గంటల తరబడి గడిపేవాడు. తనకు అనారోగ్యంగా ఉన్న సమయాల్లో కూడా అతడు తన బైబిల్ పఠనను కొనసాగించేవాడు. తన 10 ఏళ్ల వయసులో అతడు తీవ్రమైన అస్వస్థతకు గురి అయినప్పుడు తన ఆత్మీయ స్థితిని గురించి అతడు లోతుగా ఆలోచిస్తున్న సమయంలో 1673 డిసెంబర్ 7వ తేదీన దేవుని తీర్పును గురించి అతడు విన్న ఒక సందేశము అతని హృదయాన్ని లోతుగా కదిలించి వేసింది. ఆ సందర్భాన్ని గురించి అతడు ఇలా రాశాడు. ఆ సమయంలో నేను నరకాన్ని గురించి గొప్పగా భయపడ్డాను. ప్రభువు నన్ను ఓదార్చే వరకు ఆ భయం నాలో కొనసాగుతూ వచ్చింది. నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను అన్న ప్రశ్న ఆ సమయంలో నన్ను తీవ్రంగా వేధించింది. ఆ సమయంలో నన్ను నేను లోతుగా పరీక్షించుకున్నాను. నేను పాపిని అన్న వాస్తవాన్ని గ్రహించాను. లోతైన పశ్చాత్తాపంతో నా పాపాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాను. ప్రభువు నా పాపాలను క్షమించాడు. రక్షణ నిశ్చయతతోనూ పరలోక నిరీక్షణతోనూ నేను నింపబడ్డాను. ఇప్పుడు నేను దేవుని బిడ్డని అన్న నిరీక్షణ నాకు కలిగింది. ఇప్పుడు నేను మరణిస్తే పరలోకం వెళ్తానన్న నిశ్చయత నాకు కలిగింది. సంస్కరణ సమయంలో నాన్ కన్ఫర్మిస్టులు ఆక్స్ఫర్డ్ మరియు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు వెలువేయడం వల్లను, ఆ సమయంలో యూనివర్సిటీలలో నెలకొండిన అనైతిక జీవన విధానాల వల్లను 1680 సంవత్సరంలో మాథ్యూ తండ్రి లండన్లోని ఐలింగ్స్టన్లో ఉన్న ఒక డీసెంట్ అకాడమీలో చేరాడు. అయితే అక్కడి ఆచార్యుడైన థామస్ డూలిటిల్ సామాజిక బహిష్కరణ కావించబడినందునను, అక్కడి పండితులు ఆయా ప్రాంతాలకు చెదరిపోయినందున హెన్రీ తండ్రి అక్కడ కొద్ది కాలం మాత్రమే కొనసాగాడు. పై కారణాల ఫలితంగా మాథ్యూ తన చదువును అనేక సంవత్సరాలు తన ఇంట్లోనే కొనసాగించాడు. ఆ తర్వాత అతడు 1685 సంవత్సరంలో గ్రేస్ ఇన్ అనే చోట న్యాయశాస్త్రం చదివేందుకు లండన్కు వెళ్ళాడు. అయితే ఆ చదువులో అతనికి ఏమాత్రం ఆసక్తి లేకపోవటంతో అతడు తీవ్రమైన అసంతృప్తికి గురై తన తండ్రికి ఇలా ఒక ఉత్తరం రాశాడు. ఈ లోక వ్యవహారాలను నేను లోతుగా గమనించినప్పుడు, అందులోని వ్యర్థతను నేను స్పష్టంగా చూసినప్పుడు,
నా హృదయం వాటన్నిటినీ అమితంగా అసహించుకుంటుంది. ఫలితంగా నా నేత్రాలు కనిపించని మరో ప్రపంచంపై తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. ఒక సంవత్సరం తర్వాత అతడు లా చదువులకు స్వస్తి చెప్పి బ్రాడ్వర్క్కు తిరిగి వచ్చాడు. అక్కడ అతనికి జార్జ్ ఇల్లిడ్జ్ అనే ఒక స్నేహితుడు పరిచయమయ్యాడు. ఆ స్నేహితుడు అతన్ని స్థానిక కూడికల్లో బోధించమని ప్రోత్సహించాడు. ఇందులో మాథ్యూ పాస్ అయినందున సువార్తను ప్రకటించాలన్న అతనిలోని లోతైన ఆసక్తిని అనేకులు దృష్టించినందున దేవుని వాక్య సత్యాలను బోధించేందుకు చెస్టర్ మరియు నాస్ట్విచ్ల నుండి మాత్రమే కాక ఇంకనూ అనేక ప్రాంతముల నుండి అతనికి ఆహ్వానాలు రావటం ప్రారంభించాయి. ఇది దేవుని చిత్తమేనని, దేవుడు తన పని కొరకు తనను సిద్ధపరుస్తున్నాడని మాథ్యూ గ్రహించాడు. చివరిగా అతడు 1687 మే మాసంలో చెస్టర్లోని ఒక సంఘానికి సంఘ కాపరిగా బాధ్యతలను చేపట్టాడు. దేవుని వాక్యం బోధించటంలో ప్రయాసపడుతూ చెస్టర్లో దేవుని వాక్య సత్యాలను బోధిస్తూ మాథ్యూ 25 సంవత్సరాలు గడిపాడు. సంఘంలో జరిగే ఆదివారాల ఆరాధనలోనూ, వారంలో జరిగే మరి 2 వారకూడికల్లోనూ బోధించటం మాత్రమే కాక మిగతా రోజుల్లో ఇరుగు పొరుగు గ్రామాల్లోనూ, చెస్టర్ కోటలోనూ కూడా మాథ్యూ దేవుని వాక్యాన్ని బోధించేవాడు. ఆ సంవత్సరాలలో అతడు చేసిన నమ్మకమైన పరిచర్య ఆ ప్రాంతంలో ఐశ్వర్యవంతమైన ఆత్మీయ ఆశీర్వాదపు వర్షాలను కురిపించింది. ఫలితంగా దేవుడు అనేక ఇతర ప్రాంతాలలో మాథ్యూ పరిచర్యకు ద్వారాలను తెరిచాడు. రెక్స్హామ్ మరియు బీస్టన్లలో నెలసరి కూడికలు నిర్వహించేందుకు మాత్రమే కాక అనేక ఇతర పట్టణాలలోనూ, లండన్ నగరంలోనూ కూడా దేవుని వాక్యాన్ని బోధించేందుకు అతడు ఆహ్వానించబడ్డాడు. ఈలోగా అతడు కాపరిగా పనిచేస్తున్న చెస్టర్లోని సంఘము గొప్పగా అభివృద్ధి చెందటంతో 1699 సంవత్సరంలో సువిశాలమైన మరొక నూతన భవనము అక్కడ నిర్మించవలసిన అవసరత ఏర్పడింది. ఇలా మాథ్యూ హెన్రీ తన పరిచర్యలో అవిరామంగా కొనసాగుతున్న సమయంలో అతని వ్యక్తిగత జీవితం గొప్ప విషాదానికి గురి అయింది. అతని వివాహం తర్వాత 2 సంవత్సరాలకు అతని భార్య అయిన క్యాథరిన్ తన డెలివరీ టైంలో మరణించింది. ఆ తర్వాత అతడు 1690లో మేరీ అనే స్త్రీని తిరిగి వివాహం చేసుకున్నప్పటికీ 7 సంవత్సరాల వ్యవధిలో వారు తమ 3 బిడ్డలను కోల్పోయారు. ఈ శ్రమానుభవాలన్నిటిలో మాథ్యూ దేవుణ్ణి ఎక్కడా నిందించలేదు. ఎందుకంటే ప్రభువు నీతిమంతుడు, ఆయన ఇస్తాడు, తిరిగి తీసుకుంటాడు అని అతడు ఎరిగి ఉన్నాడు కాబట్టి. అంతేకాదు, తన దుఃఖ సమయాలు తన పరిచర్యకు ఆటంకం కలిగించేందుకు అతడు ఎన్నడూ అనుమతించలేదు. ఎందుకంటే విత్తుమాని ఏడుపు అతడు పొలంలో విత్తటాన్ని ఆటంకపరచకూడదు అని అతడు విశ్వసించాడు కాబట్టి. కాబట్టి అతడు ప్రయాసతో కూడిన తన పరిచర్య జీవితంలో సుదూర తీరాలకు పయనించాడు. 1704 సంవత్సరంలో మాథ్యూ 42 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన గత పరిచర్యలో తాను బోధించేందుకు తయారు చేసుకున్న తన వ్రాతప్రతులు అతడు బయటకు తీశాడు. వాటన్నిటితో అతడు బైబిల్ వ్యాఖ్యానాన్ని రాయటం ప్రారంభించాడు. తాను బాలుడుగా ఉన్నప్పుడే అతడు లాటిన్, హెబ్రీ, ఫ్రెంచ్ మొదలైన భాషలలో ప్రావీణ్యత సంపాదించాడు. బాల్యం నుండే అతడు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పఠించి ఉండటం చేతను తన సుదీర్ఘ పరిచర్య కాలంలో అతడు దానిని విశేషంగా బోధించి ఉండటం చేతను, దేవుని ఆత్మ అతన్ని నడిపించటం చేతను అతడు ఆ బైబిల్ వ్యాఖ్యానాన్ని విపులంగానూ, అందరికీ అర్థమయ్యే విధంగానూ రాయగలిగాడు. అలా అతడు ఆ కామెంట్రీని రాయటం ప్రారంభించి 10 ఏళ్ల వ్యవధిలో ఓల్డ్ టెస్టమెంట్ను, న్యూ టెస్టమెంట్ను, కామెంట్రీల వ్రాతప్రతులను పూర్తి చేశాడు. ఇలా అతడు 25 ఏళ్ల పాటు చెస్టర్లో పరిచర్య చేసిన తరువాత పదిహేడు 1712 సంవత్సరంలో లండన్లోని హాక్నీలో ఉన్న ఒక డీసెంటర్ల సంఘంలో పనిచేసేందుకు వచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించాడు. అతడు చెస్టర్ను వదిలి వెళ్ళటాన్ని ఎన్నడూ ఊహించలేదు. కానీ లండన్కు వెళ్లాలన్న దేవుని నడిపింపుకు అతడు విధేయతతో లోబడ్డాడు.
లండన్లో అతని బోధలు అద్భుతమైన ఫలితాలనిచ్చాయి. మాథ్యూ అప్పుడప్పుడు చెస్టర్కు వెళుతూ తన మునుపటి సంఘంలో కూడా బోధిస్తూ ఉండేవాడు. 1714 చెస్టర్లోను నాస్ట్విచ్లోను బోధించేందుకు తానిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే ప్రక్రియలో అతడు ఒకరోజు తీవ్రమైన అస్వస్థతకు గురి అయ్యాడు. మరుసటి రోజు అతడు లండన్కి తిరిగి వస్తున్న సమయంలో టర్పోర్లీ వద్ద తాను పయనిస్తున్న గుర్రం పైనుండి కింద పడ్డాడు. తరువాత అతడు అక్కడికి సమీపంలో ఉన్న ఒక క్రైస్తవ పరిచారకుని వద్దకు కొనుకోబడి చికిత్స చేయబడ్డాడు. కానీ మరుసటి రోజు అతడు తన తుది శ్వాస విడిచాడు. మాథ్యూ హెన్రీ తయారు చేసిన బైబుల్ కామెంటరీ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్న అతని సహపరిచారకులు అది ప్రపంచ క్రైస్తవులకు అందుబాటులోనికి వచ్చినట్లుగా దానిని ముద్రించేందుకు నడుం బిగించారు. ఆనతి కాలంలోనే అది ముద్రణను పూర్తి చేసుకుని ప్రపంచ క్రైస్తవ లోకానికి అందుబాటులోకి వచ్చింది. వైట్ఫీల్డ్ అనే భక్తుడు తన అనుదిన ధ్యానంలో భాగంగా మాథ్యూ హెన్రీ వ్యాఖ్యానాన్ని క్రమంగా చదివేవాడు. దానిని క్రమంగా చదివి గొప్ప ఆత్మీయ మేలు పొందిన డ్రాడిడ్జ్ అనే భక్తుడు ఇలా రాశాడు, బైబిల్ కామెంటరీలు రాసిన వ్యాఖ్యాతల్లో బహుశా మాథ్యూ హెన్రీ ఒక్కడే దేవుని వాక్య సత్యాలను అత్యంత విపులంగాను అందరికీ అర్థమయ్యే విధంగాను రాశాడేమో అని నాకు అనిపిస్తుంది. దేవుని వాక్య సత్యాలను సవివరంగా తెలుసుకోవాలని ఆశించే ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా మాథ్యూ హెన్రీ వ్యాఖ్యానాన్ని తప్పక చదవాలి. చూశారా పిల్లలు, 3వ సంవత్సరం నుంచి బైబిల్ను చదవటం ఆరంభించిన మాథ్యూ హెన్రీ దేవుని యొక్క కృపలో ఎంతగానో ఎదుగుతూ అనేకులు రక్షింపబడడానికి కారణభూతుడైనాడు. మరి మన జీవితాన్ని కూడా అలాగ దేవుని చేతుల్లో పెడదామా?